హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పాస్టర్ సిఎన్రావు పాల్, రైజ్ అండ్ షైన్ చర్చ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరినీ క్షేమం కొరకు మేమంతా ప్రార్థన చేస్తున్నాము. ఈ సోషల్ మీడియాలో దేవుడు తన ప్రజలతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, తన వాక్కును బయలు వెళ్ళచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు అబ్రహాము యొద్దకు దేవుని వాక్కు వచ్చాను. ఎస్, ఆనాడు వాక్యం వచ్చింది. వాక్యం వచ్చింది, వాక్కు. దిస్ ఎ వర్డ్ వర్డ్ కేమ్ టు అబ్రహాం. దేవునికి మహిమ కలిగి ఈనాడు ప్రతిరోజు ప్రతి క్షణము ప్రభు అనేకమైనటువంటి వాక్యుల చేత, వాక్యముల చేత, వాగ్దానముల చేత, తన మాటల చేత తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. నీతో, నాతో, మన అందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగు. ఎందుకు అంటే దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యు సో మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దిస్ ఇస్ ట్రూ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని తన అరచేతులలో చెక్కుకున్నాడు. ఎస్, మనం ఎంత హైట్ ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, మన ముక్కు, చెవులు, కాళ్ళు, ఎవ్రీథింగ్ ఆయన ఇష్ట ప్రకారం చేసినాడు. దాన్ని ఎవరు మార్చలేరు. హల్లెలూయా. చాలా మటుకు కొన్ని మార్చుకుంటున్నారు, మార్చుకొని 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 ఏదో అయిపోతున్నారు. మైకల్ జాక్సన్ నల్లగా ఉన్నాడు, ఏమైంది, మెడిసిన్స్ అన్నీ వేసుకొని వేసుకొని యంగ్గా కనబడాలి, తెల్లగా కనబడాలి అనుకున్నాడు. ఏమైంది, మధ్యలోనే అయిపోయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక ప్రత్యేకమైన దృష్టితో, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక చొప్పున నిన్ను సృష్టించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టించిన దేవుడు నిన్ను విడిచి వెళ్ళలేదు, నీతో కూడా ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, ఆయన నీలో ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తానన్నాడు. ఈ దినము 365 రోజులు ఆయన వాగ్దానముల చేత మనల్ని బలపరుస్తున్నాడు. ప్రతిరోజు భయపడకండి, జడియకండి, దిగులు పడకండి, చింతపడకండి, చీరాకు పడకండి, కలవరపడకండి అని చెప్పి నానా విధాలుగా ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ఈ యొక్క దినము మనము ప్రభు యొక్క మాట మనకి ఏం సెలవిస్తున్నాడు మనం చూద్దాము. ప్రకటన గ్రంథం, రెవల్యూషన్స్, బుక్ ఆఫ్ రెవల్యూషన్స్, 19th chapter 5th verse. ప్రకటన గ్రంథము 19:5. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, మన దేవుని దాసులారా, దేవుని దాసులో మనం, దేవుడు తన కృపచేత, ఉచితమైన కృపచేత మనల్ని రక్షించినాడు. హల్లెలూయా. వెలపెట్టి మనల్ని కొన్నాడు. నువ్వేమి పెట్టలేదు, నువ్వు ఏమి ధనము పెట్టి నువ్వు రక్షణ పొందలేదు. ఎవరి రక్తము ఇచ్చి నువ్వు కోళ్ళను కోయలేదు, గొర్రెలను కోయలేదు, మేకలను కోయలేదు, కోడె దూడలను కూడా నువ్వు కోయలేదు. యేసు ప్రభు తన రక్తముతో నిన్ను విమోచించినాడు, రక్షించినాడు. కాబట్టి నువ్వు యేసుక్రీస్తుకు దాసుడవు, దాసురాలవు. దేవునికి మహిమ కలుగును గాక. మన యజమానుడు అతను, ఆయన వెలపెట్టి మనల్ని కొన్నాడు. ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం ఏదైనా ఒక మంచి టెడ్డీ బేర్ కొన్నామంటే అది ఎవరిది అవుతుంది? మనది అవుతుంది. అలాగే మనల్ని వెలపెట్టి కొన్నాడు. ఆ సిలువకు అప్పగింపబడి మన పాపశాప దోష అతిక్రమల చేత చావవలసిన మనల్ని రక్షించినాడు. రక్షించి ఏం చేసినాడు? వెలపెట్టి మనల్ని కొన్నాడు, విడిపించినాడు. విడిపించిన తర్వాత ఇప్పుడు మనం ఎవరి సొత్తుము? దేవుని సొత్తు. అందుకే మనం ఆయన దాసులం, దేవుని దాసులం. దాసులం అంటే ఏదో పనోడో, లేకపోతే పనికి మాలినోడో, లేకపోతే పాకి పని చేసే వాళ్ళ కాదండి. ఆయన ఎలాగ చెప్తే మనం అలాగూ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా. ఆర్ యు ఫియరింగ్ గాడ్? దేవునికి భయపడుతున్నావా? ఎస్, గాడ్ అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ 19th చివరి 2 మిగిలి ఉన్నాయి అంతే. ఈ యొక్క గ్రంథం ఇంకా కాలేదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దాసులారా, అలాగే దేవునికి భయపడు వారులారా. ఏమి చేయాలట? ఎవరంట భయపడాలి? భయపడు వారులారా. హూ ఫియర్స్ ద గాడ్? ఇక్కడ చూద్దాం మనం. కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించాలి. అందరూ, లోకంలో సృష్టింపబడిన ప్రతి ఒక్కరూ ఆయన సృష్టించిన సమస్తం కూడా ఆయన స్తుతించాలి. వీ హ్యావ్ టు ప్రేజ్ గాడ్, ప్రేజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో మనం చూసినట్లయితే సమస్తము కూడా
దేవుడు సృష్టించిన సమస్తము కూడా దేవుని స్తుతిస్తున్నాయి, దేవుని స్తుతిస్తున్నాయి. అలాగే నీరు కానీ, చెట్లు కానీ, నదులు కానీ, సముద్రము కానీ, ఎవ్రీథింగ్, పక్షులు కానీ, జంతువులు కానీ, ఎవ్రీథింగ్, దేవుడు ఏదైతే సృష్టించినాడో అవన్నీ కూడా దేవుని మాట వింటున్నాయి. కానీ దేవుని పోలికలో, దేవుని స్వరూపములో సృష్టింపబడినటువంటి మానవుడు మాత్రం ఆయన మాట వినడం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాట వినడం లేదు. ఆయన పోలికగా చేసిన కుక్కలు వింటున్నాయి, గాడిదలు వింటున్నాయి, పక్షులు వింటున్నాయి, జంతువులు అన్నీ వింటున్నాయి. హల్లెలూయా. కానీ మానవుడు వినడం లేదు. అందుకనే యేసు ప్రభు ఆ రూపాంతర కొండ మీద మోషేతో, ఏలియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వస్త్రములు దగ్గ మెరిసిపోతాయి, గ్లోరీలో కనబడుతున్నప్పుడు ఆడ పేతురు చూస్తాడు. చూసి, ఓ ప్రభు, నీకోటి, మోషకోటి, ఏలియాకోటి ఇక్కడ గుడారాలు కడతాను, ఇక్కడనే మనం ఉందాం, ఇదొక పెద్ద యాత్రాస్థలంగా అయిపోతుంది, ఇక్కడే ఉందాము అని చెప్పేసి అంటే అప్పుడు ఆకాశం తెరవబడి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. హల్లెలూయా. యేసు ప్రభు మాట వినాలి మనం. లిజన్ టు హిమ్. ఆయన మాట వినాలని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది వారేమి, గొప్పవారేమి, వారు ఎవరైనా సరే, వారి స్థాయి ఎంతనానున్నాని ఏమనున్నాను, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరెవరు దేవుని స్తుతించాలి ఏంటిది అన్నప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే యూదులందరూ స్తుతించాలి. ఎందుకంటే యూదులను రక్షించడానికి యేసు ప్రభు వచ్చినాడు. యూద గోత్రపు వారిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఆ యూద గోత్రపు వారిని రక్షించడానికి ఇస్రాయేల్ జనాంగమును, యాకోబు సంతానమైనటువంటి ఆ 12 వంశపు గోత్రాలను, గోత్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చినట్టు వారందరూ కూడా దేవుని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతించిన తర్వాత ఆరాధించాలి వారందరూ. వారు చిన్నవారు కానీ, పెద్దవారు కానీ, వారు కొద్ది మంది కానీ, గొప్పవారు కానీ, వారు ఏ స్థితిలో ఉన్నా కూడా వారు వారి స్థితిని బట్టి ప్రభువును స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 115 కీర్తన చూడండి. 12th verse 12th and 13th నుంచి అవుతున్నాడు చూడండి. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశీయులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నలనేమి పెద్దలనేమి అందరిని ఆశీర్వదిస్తాడట, ఇస్రాయేల్ ప్రజలను ఆశీర్వదిస్తాడట, యూదా వంశపు వారిని ఆశీర్వదిస్తాడట దేవుడు. దేవునికి మహిమ. 134 చూడండి, అక్కడే మాదిగా చిన్న 3 వచనాలు ఉన్నాయి. ఈ 3 వచనాలు చదువుతున్నాను చూడండి. యెహోవా సేవకులారా, 134 కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. ఆల్ టుగెదర్ కమ్ టు ద శాంక్చురీ. అలాగే స్థలం వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. నువ్వు స్తుతించినప్పుడు, నువ్వు సన్నతించినప్పుడు ప్రభువు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. అనేక మందికి ఆశీర్వాదాలు కావాలి. పాస్టర్ ప్రార్థన చెయ్యి, కానీ గుడికి రామంటే రారు. వాళ్ళకి ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుని సన్నిధికి రారు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము, నిత్య సుఖములు కలవని చెప్పేసి మనకు కీర్తన గ్రంథంలోనే ఉన్నది. కానీ వారు రమ్మంటారు. వారికి ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. సినిమాలకైతే పరిగెత్తుకొని పోతారు, మందిరానికి రమ్మంటే రారు. 8 మందిరం అంటే 10 వస్తారు. 10 వచ్చి మళ్ళీ తొందరగా పోవాలని తొందరపాటు ఎక్కువ. అదే సినిమాకి అయితే 8 సినిమా అయితే 7 పోతారు, అందరికంటే ముందు ఉంటారు. మళ్ళీ 3 అక్కడ కూర్చున్న తర్వాత ఏమైనా సంతోషం ఉన్నది? ఏమీ లేదు, అంత మళ్ళీ ట్రాజెడీ. దేవునికి మహిమ కలుగును గాక. వ్యర్థమైన వాటి వైపు మరి ప్రభు ఏమంటున్నాడు? నా వైపు రండి, నన్ను సన్నతించండి, నా సన్నిధిలో మీరు స్తుతించండి, ఆరాధించండి, గణపరచండి. కొద్ది వారమి, గొప్పవారమి, అందరూ దేవుని స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 135 చూడండి, ఇక్కడ యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. వి హావ్ టు ప్రైజ్ ఆల్ ద పీపుల్. బయట ఉన్న వాళ్ళు, లోపంలో అందరు స్తుతించాలట, దేవునికి మహిమ కలుగును గాక. 3rd verse 135:3, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి
ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఎంత మంచి నామం అండి, హల్లెలూయా. అని నామముల కన్నా పైనాము, జుంటి తేనె దారల కన్నా మధురమైన నామం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి నామాన్ని మనం ఆశ్రయించాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు. ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆయన ఆసీనుడు. నువ్వు స్తుతిస్తూ ఉంటే, నువ్వు పాడుతూ ఉంటే, నువ్వు దేవుని మహిమ పరుస్తూ ఉంటే దేవుని సన్నిధి దిగి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు తెలుసా, నేను మీకు తెలియజేస్తాను ఒక నిమిషంలోనే. దేవుడు స్తుతించడానికే సాతాన్, ఇప్పుడు మనం సాతాన్ అంటున్నాం కానీ దాని పేరు లూసిఫర్, దేవుని సన్నిధిలో ఉండేటువంటి లూసిఫర్, వెలుగు దూత, తేజో నక్షత్రం అని దానికి కొన్ని పేర్లు ఉన్నాయిలే. చాలా చక్కని మ్యూజిషియన్, మంచి సింగర్. ఈ యొక్క దూత, దాని యొక్క పరివారం అంతా కూడా దేవుని సన్నిధిలో నిలబడి వారు స్తుతించాలి, అంతే వారి పని. ప్రతిరోజు 24/7 పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతించుకొని ఆడుతూ ఉండాలి. అలాంటి సమయంలో దేవుని యొక్క గ్లోరీ, ఆ మహిమ తేజరిల్లుతుంటే, ఆ మహిమలో దేవుడు నివాసం చేసేవాడు. అయితే నేను స్తుతిస్తేనే ఇంత మహిమ వస్తుందా, నేనే స్తుతించుకొని ఆ సింహాసనం కంటే నేనే ఎక్కువ అవుతానని మనసులో గర్వించినాడు. మనసులో గర్వించినాడు, బయట కూడా చెప్పుకోలే ఎవరికి. మనసులో గర్వించింది దేవుడు చూసినాడు. చూసి కొన్ని రోజులు ఆగినాడు. ఆగి తర్వాత వారందరినీ, సాతానును, లూసిఫర్ను, దాని యొక్క పరివారం అంతటినీ కూడా త్రోసివేసినాడు వెలుగులో నుండి చీకటికి. హల్లెలూయా. అయితే ఇప్పుడు పరలోకంలో స్తుతించేవారు లేరు. ఇప్పుడు నువ్వు స్తుతిస్తూ ఉంటే పరలోకమందున్న దేవుడు పరిగెత్తుకొని వస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్, అందుకనే స్తుతించే వారిని సాతాను బాగా అడ్డగిస్తుంది, వారికి తెలియదు. చాలామంది మ్యూజిషియన్స్, సింగర్స్, గొప్ప గొప్ప గాయకులు వారు పడిపోవడము, వారి పరిస్థితులు కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకనంటే దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ సేటన్. ఆ జాబ్ని ఇంకెవరైనా చేస్తే అది ఊరుకోదు. కాబట్టి వారిని అటాక్ చేసి, వారిని డీవియేట్ చేసి, వారిని నశింపజేస్తుంది. కాబట్టి మనం స్తుతించాలి అని చెప్పేసి అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. అది కొద్దివారు కానీ గొప్పవారు కానీ, కొంతమంది కొద్దివారుగా ఉన్నప్పుడు మంచిగా స్తుతిస్తారు, దేవుని స్తుతించి గణపరిచి మహిమపరుస్తారు, సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా. కానీ కొద్దిగా డబ్బులు రాగానే, కొంచెం ధనవంతులు కానీ లేకపోతే గొప్పవారు కాగానే వారికి ఎక్కడ లేని గర్వం వస్తుంది. గర్వం వచ్చి వాళ్ళ పోకడనే డిఫరెంట్గా ఉంటుంది. ఉండి ఏమవుతుంది, నాశనమునకు ముందు గర్వం నడుస్తుందంట. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. గర్వం వచ్చిందంటే నీ వెనక నాశనం వస్తుంది అన్నట్టు. దేవునికి మహిమ కలుగుతుంది. మనం గర్వించకూడదు, దేవుని స్తుతించాలి. ఆయన స్తుతులకు పాత్రుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అందరం స్తుతించాలి. స్తుతించకుండా, దేవుని విశ్వసించకుండా, దేవుని దగ్గర నుంచి మేలులన్నీ పొందుకొని దేవుడు ఎక్కడ ఉన్నాడా అని చెప్పేసి అంటే శిక్ష కూడా తప్పదు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ప్రభు వైపు తిరిగితే ప్రభు నిన్ను రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కార్యక్రమం చూసిన మా ప్రియులందరినీ మీరు క్షమించండి. మీ యొక్క నాయన ప్రభా, శిక్షకు పాత్రులు కాకుండా వారిని రక్షించండి. మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి తండ్రి. నేను ఏ ఒక్కరు నశించడం మీ చిత్తము కాదని సెలవిచ్చినారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని. ఆ యొక్క నిత్య నరక అగ్ని, అది సాతానుకు మాత్రమే ఏర్పాటు చేసినావు. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. మీ ప్రజలందరినీ, మీ బిడ్డలందరినీ తండ్రి నిత్య జీవంలోనికి నడిపించి దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాము తండ్రి. వారిని క్షమించండి, మీ రక్తంలో శుద్ధీకరించండి, వారిని పవిత్రులుగా చేసి మీ యొక్క రాజ్య వారసులుగా చేయమని, నిత్య జీవమును దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ప్రియులైన వారికి పరిచయం చేయండి. అలాగే మీ సాక్ష్యములను, మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీ కొరకు ప్రార్థించుతామని మేము తెలియజేస్తాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. God bless you. God bless you. God bless you.